भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికి వెల్కమ్ అండి. ఈరోజు మనము 5వ స్కందం 25వ అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. సో అనంత దేవుడి గురించి సుఖదేవ గోస్వామి అనంత దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనంత దేవుడి గురించి? విశ్వం యొక్క వర్ణన మొత్తం చేసేశారు. విశ్వంలో ఉన్నటువంటి అనేక లోకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చెప్పారు. వాటి అన్ని గొప్పతనం గురించి చెప్పారు. ఒక విశ్వంలో ఉన్నటువంటి అనేక లోకాలు ఏవైతే ఉంటాయో, ఈ లోకాలలో ఎంత విస్తీర్ణం ఉంటుంది, ఎవరు ఉంటారు, ఏం చేస్తారు, ఇలాంటివన్నీ విషయాలు చెప్పిన తర్వాత మన యొక్క బిణస్వర్గముల గురించి చెప్పారు. అంటే భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాల గురించి కూడా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. మళ్ళీ లోకాల కింద ఉన్నటువంటి లోకాల యొక్క విస్తీర్ణం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇన్ని విషయాలు చెప్పిన తరువాత ఏం చెప్తున్నారంటే, ఈ లోకాలకు అన్నిటికంటే కింద అనంత దేవుడు ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అనంత దేవుడు అంటే ఎవరు అంటే సంకర్షణ భగవానుడు. సంకర్షణుడు భగవంతుడి యొక్క విస్తారం, శ్రీకృష్ణ భగవానుడి విస్తారం. సో మనము చతుర్వ్యూహం గురించి కూడా చెప్పుకున్నప్పుడు చతుర్వ్యూహంలో సంకర్షణుడు ఉండడం అనేటువంటి జరిగింది. వాసుదేవుడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, ఇది చతుర్వ్యూహం. అయితే ఇంకొక విషయం చెప్పుకున్నాం, మనకి భౌతిక లోకంలోకి భగవంతుడు అవతారాల రూపంలో వస్తున్నారు, లేదంటే ప్రధాన పురుషావతారాలుగా వచ్చారు. పురుషావతారాలైతే లీలావతారాలైతే గుణావతారాలైతే ఎవరైతే అన్నీ కూడా సంకర్షణ నుంచే వస్తున్నాయి. అంటే భగవంతుడు సంకర్షణుడుగా విస్తరించి సంకర్షణుడు ద్వారా ఈ భౌతిక విషయంలోకి లేకపోతే ఈ ఆధ్యాత్మిక విషయంలోకి అనేక అవతారాల రూపంలో భగవంతుడు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సంకర్షణుడు మూలం, అన్ని అవతారాలకి కూడా మూలము సంకర్షణుడు, సంకర్షణుడికి మూలము శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఈ సంకర్షణుడు గురించి మాట్లాడుతూ మొదటి కొన్ని శ్లోకంలో సంకర్షణుడు ఎక్కడ ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎక్కడ ఉంటారని చెప్పారండి? ఏదైతే పాతాళ లోకం గురించి చెప్పారో, పాతాళ లోకానికంటే కూడా 240,000 మైళ్ళ దూరంలో సంకర్షణుడు ఉంటారు. ఆయనకి అనేక పడగలు ఉంటాయి. అనేక పడగలు కలిగినటువంటి సంకర్షణుడు తన యొక్క పడగల మీద ఈ భౌతిక విశ్వాలను మోస్తూ ఉంటారు. అయితే మనం అనుకుంటాము భౌతిక విశ్వం మొత్తం చదివిన తర్వాత, భౌతిక విశ్వం గురించి మొత్తం విన్న తర్వాత, భౌతిక విశ్వం ఇంత పెద్దగా ఉందా, భౌతిక విశ్వంలో ఎన్ని లోకాలు ఉన్నాయా, ఒక్కొక్క లోకం విస్తీర్ణం ఎంత ఉందా, ఇంత పెద్దగా ఉన్నాయా, అంటే భౌతిక విశ్వం చాలా పెద్దది కావాలి అని అనుకుంటాం. అలాంటి పెద్దదైనటువంటి మన ఊహల్లో పెద్దగా చిత్రించినటువంటి భౌతిక విశ్వము అనంత దేవుడి యొక్క పడగ మీద ఆవగించంత. సో ఆ విషయాన్ని మనకి మొదటి కొన్ని శ్లోకాలు సంకర్షణుడి యొక్క గొప్పతనం అనేటువంటిది అక్కడే అర్థమైపోతుంది. అంటే అనంత దేవుడు అనంతమైనటువంటి శిరస్సుల మీద, ఒక్కొక్క శిరస్సు మీద ఒక్కొక్క విశ్వాన్ని ఒక ఆవగింజ మోసినట్టు మోస్తున్నారు. అంటే ఇంకా భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి అనేటువంటి విషయం మనం ఊహించడానికి కూడా అర్థం కాదు. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు భగవానుడు. అయితే అనంతమైనటువంటి ఈ నోళ్లతోటి కీర్తిస్తూ ఉంటారు. ఆ విషయం మనకి రాబోయే శ్లోకాల్లో వస్తుంది. సో మొదటగా సంకర్షణ యొక్క గొప్పతనాన్ని ఆ విధంగా మనకి తెలియచేశారు. ఆ తర్వాత రుద్రుడికి కూడా మూలము సంకర్షణుడే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే సమస్త భౌతిక విశ్వానికి కూడా ప్రళయకారకుడు శివుడు కాదు, శివుడికి ఉన్నటువంటి శక్తి కూడా సంకర్షణ నుంచే వస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి తెలియజేశారు. అంటే సంకర్షణ అగ్ని ఏదైతే ఉంటుందో, తన ముఖం నుంచి అగ్ని ఏదైతే వస్తుందో, నోటి నుంచి ఆ అగ్నికి ఈ సమస్త లోకాలు కూడా ప్రళయానికి గురి అవుతాయి. సో ఇది యాక్చువల్ ప్రళయం, అంటే లయం అంటే ఇది. మనకి బాహ్యంగా ఏం కనిపిస్తుంది అని అంటే
శివుడి ద్వారా లయం చేయబడుతుంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ స్వయంగా శివుడు కూడా సంకర్షుడి నుంచే వచ్చారు. 11 మంది రుద్రులు, ఏకాదశి రుద్రులు అంటారు కదా, వీళ్ళందరూ కూడా స్వయంగా సంకర్షుడి నుంచే వచ్చారు. వీళ్ళందరి రుద్రుల సహాయంతో సమస్త విశ్వాలని కూడా ప్రళయానికి గురి చేస్తున్నారు సంకర్షణ భగవానుడు. సో ఆ విషయం మనకి ఇక్కడ సంకర్షణుడి యొక్క గొప్పతనంలో మనకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత సంకర్షణుడి యొక్క వర్ణన, సంకర్షణులు ఎలా ఉంటారు, సంకర్షణుడు ఎలాంటి రంగు దుస్తులని కట్టుకొని ఉంటారని చెప్పారండి, ఏ రంగు దుస్తులను కలిగి నీలవర్ణమా ఎల్లోనా? శ్రీకృష్ణ భగవానుడు విష్ణు మిగిలినటువంటి విష్ణు అంశలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పురుషావతారాలు కూడా ఎవరో స్వయంగా పురుషావతారాలు కూడా పీతవర్ణాన్ని ధరించి ఉంటే, అంటే ఎల్లో కలర్ ధరించి ఉంటే, సంకర్షణుడు మాత్రం నీలివర్ణాన్ని ధరించి ఉంటారు. అది సంకర్షణుడికి మిగిలినటువంటి భగవంతుడి యొక్క అవతారాలకి మధ్య ఉన్నటువంటి తేడా. ఓకే, సో ఈ సంకర్షణుడే ద్వాపర యుగంలో బలరాముడిగా రావడం అనేటువంటిది జరిగింది, విస్తరించడం అనేటువంటిది జరిగింది. అందుకనే మనము శ్రీకృష్ణ బలరాముడిని ఒక్కసారిగా చూసినప్పుడు, ఈవెన్ ఇస్కాన్ టెంపుల్స్లో కూడా మనం చూస్తే కృష్ణుడికి ఎల్లో డ్రెస్ వేస్తే బలరాముడికి బ్లూ కలర్ డ్రెస్ వేస్తారు. ఓకే, సో అది మనం గమనించవచ్చు. అది సంకర్షణుడు గురించి చెప్తున్నారనమాట. ఇంకా మనం మాట్లాడుకున్నాం సంకర్షణుడు ఏ విధంగా కనిపిస్తారు అనేటువంటి విషయాన్ని. సంకర్షణుడు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. తన భౌతిక విశ్వం మొత్తానికి కూడా అధిపతి సంకర్షణుడు. అంటే సంకర్షణుడు యొక్క కనుసన్నల్లోనే ఈ యొక్క భౌతిక విశ్వాలు మొత్తం కూడా నిలిసి ఉన్నాయి. ఎందుకంటే ఈ భౌతిక విశ్వాలు అన్నీ కూడా ఆయన పడగల మీదనే ఉన్నాయి కాబట్టి ఆయనే ఆరాధ్య దైవం భౌతిక విశ్వానికి. అయితే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఆయనే లయం చేయగలరు కాబట్టి ఆయనే ఆరాధ్య దైవం. అంటే ఈ భౌతిక విశ్వం ఉండాలన్నా, భౌతిక విశ్వం లయింపబడాలి అన్నా కానీ సంకర్షణుడి యొక్క కరుణ మీదనే ఆధారపడి ఉంటుంది. సంకర్షణుడికి చాలా క్రోధం వస్తుంది. ఎందుకు? భగవంతుడు మనకి ఈ శరీరాలని ఎందుకు ఇచ్చారు అని అంటే మనం ఒక విధంగా ఉండాలి అని చెప్పేసి ప్రకృతి నియమాలను కూడా ఇచ్చారు. ఏ విధంగా అయితే గవర్నమెంట్ తన యొక్క పాలనలో ఏ విధంగా ప్రజలందరూ ధర్మబద్ధంగా ఉండాలి అనేటువంటి దానికోసం కొన్ని నియమ నిబంధనలు ఇచ్చింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎప్పుడైతే మనం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా చట్టవిరుద్ధంగా పనులు చేస్తామో అప్పుడు మనము మనల్ని ఏమంటారు, మనల్ని చట్టదృష్ట్యా నేరస్తులం అవుతాం. ఓకే, అలా నేరస్తులైనటువంటి మనల్ని చట్టం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, మనల్ని శిక్షిస్తుంది. సో ప్రభుత్వం మన మీద శిక్షిస్తుంది అంటే మన మీద కోపాన్ని వ్యక్తం చేస్తుంది అని అర్థం. అంటే మనం మనం మనల్ని క్షమించట్లేదు, సో మనకి శిక్షను విధిస్తుంది. ఎందుకంటే మనము చట్టం యొక్క నియమ నిబంధనల్ని పాటించట్లేదు కాబట్టి. అలానే భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని కూడా ఇచ్చినప్పుడు, భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు, మనల్ని అందరినీ పంపిస్తున్నప్పుడు, మనం అందరము ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు అనేటువంటి నియమ నిబంధనలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇవే ప్రకృతి నియమాలు అని అంటారు. ఈ ప్రకృతి నియమాలకి అనుగుణంగా గనక మనం ఉంటే భగవంతుడు మనల్ని మెచ్చుతారు, అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులమవుతాం. ఎప్పుడైతే మనం ఈ ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తామో అప్పుడు భగవంతుడి దృష్ట్యా మనం నేరస్తులం, అంటే అదే మనం చేస్తున్నటువంటి పాపం. సో మనల్ని పాపాత్ములుగా పరిగణించబడతాం. ప్రకృతి నియమాలను ఉల్లంఘించినటువంటి మనకి ప్రకృతి నియమాల దృష్ట్యా మనుసంహిత ప్రకారంగా మనకి ఎలాంటి శిక్ష విధింపబడాలి అనేటువంటిది మనకి మళ్ళీ మనకి వస్తుంది, మనకి రాబోయే అధ్యాయాల్లో కూడా వస్తుంది అవన్నీ కూడా. కాబట్టి మళ్ళీ మనల్ని జైల్లో పెడతారు. జైలు ఏంటంటే మనకి భౌతిక విశ్వం ఏదైతే ఉందో అదే జైలు. మనం ఆధ్యాత్మిక విశ్వానికి సంబంధించినటువంటి వాళ్ళం, శిక్ష అనుభవించడం కోసం భౌతిక విశ్వానికి వచ్చాం, అంటే జైల్లోకి వచ్చాం. జైల్లో ఉన్న ఖైదీ, జైలు ఖైదీ నుంచి విడుదలయ్యి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి, తన ప్రవర్తన బాగుండాలి. ఈ ఆగస్టు 15కో జనవరి 26కో మన ప్రవర్తన బాగుంది అని మనం నిరూపించుకుంటే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టి మనల్ని బయటికి పంపిస్తారు. ఆ విధంగా మన ప్రవర్తన కూడా బాగుందనుకోండి,
శిక్షాకాలం పూర్తయ్యే లోపలనే మనల్ని బయటికి తీసుకెళ్ళచ్చు, సప్రవర్తన కలిగినటువంటి ఖైదీలం అనమాట. సో ఆ విధంగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళచ్చు సప్రవర్తనతోటి. కానీ మనం ఆ సప్రవర్తన కనుక మనం పెంపొందించుకోకపోతే మనం ఏం చేయాలి, పూర్తి కాలం పాటు శిక్షణ అనుభవించాలి. ఓకే, ఈ శిక్షణ అనుభవించే టైంలో ఇంకొక తప్పు చేసామనుకోండి ఏమవుతుంది, మళ్ళీ కంటిన్యూ. సో అది ఇప్పుడు జరుగుతుంది. ఓకే, సో మనం అలా శిక్షణ అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోతున్నాం. కానీ ఇది భగవంతుడికి నచ్చని పని. భగవంతుడికి ఇందుకు మన మీద కోపం వస్తుంది, ఇందుకు ఈ భౌతిక విశ్వాల మీద కోపం వస్తుంది. అందుకని భగవంతుడు, నేను ఎంత అవకాశం ఇచ్చినా కానీ ఈ జీవుల అవకాశాన్ని ఉపయోగించుకొని తిరిగి నా దగ్గరికి రాలేకపోతున్నారు కాబట్టి వీళ్ళందరినీ నాశనం చేయాలి అన్నటువంటి కోపంని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ కోపంతో లయం చేసేస్తారు. ఆ లయం అనేటువంటిది ప్రళయ అగ్ని, సంకర్షుడి యొక్క ముఖం నుంచి వచ్చినటువంటి ప్రళయం, ప్రళయ అగ్ని ఏదైతే ఉంటుందో ఆ అగ్నిలోనే సమస్త లోకాలు కూడా ప్రళయానికి గురి అవుతాయి. ఓకే, సో ఈ విధంగా తను తన కోపాన్ని ప్రదర్శిస్తారు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా నాగకన్యలు సంకర్షణ భగవానుడికి చేసినటువంటి సేవలను గురించి కూడా చెప్పారు. ఆ సేవలు కూడా భగవంతుడి యొక్క వాళ్ళు అమితమైనటువంటి ప్రేమానురాగాలను కూడా వ్యక్తం చేశారు అనేటువంటి విషయం చెప్పారు. భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రేమకి ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నటువంటి ప్రేమకి చాలా తేడా ఉంది అనేటువంటి విషయం చూసాము. ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, అది యాక్చువల్ ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ. కానీ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రేమ ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నటువంటి ప్రేమకి ప్రతిబింబం. అంటే ఇది ప్రేమ కాదు, ఇది కామం, కోరిక. అంటే మనం ఎవరినైనా ప్రేమించినా, ఎవరినైనా మెచ్చుకున్నా, ఎవరితో అయినా ఉన్నా, ఎవరినైనా నచ్చినా మన యొక్క లాభం ఏముందో చూసుకొని మన లాభానికి అనుగుణంగా మనం రిలేషన్స్ని ఏర్పాటు చేసుకుంటాం. మన లాభం ప్రకారంగా కనుక ఎవరైతే లేకపోతే, ఏ రిలేషన్ వల్ల అయితే మనకు లాభం రాదో ఆ రిలేషన్కి మనం కటిఫ్ చెప్పేస్తాం కదండి. సో నేను నీతో మాట్లాడిన రేపటి నుంచి మీ ఇంటికి నేను రాను, మా ఇంటికి మీరు రావద్దు, మీరెవరో నేనెవరో. చివరికి భార్యాభర్తలు కూడా ఒకళ్ళు అనుకున్నది ఇంకొకళ్ళు చెయ్యకపోతే, లేదంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారో అది జరగకపోతే భార్యాభర్తల మధ్యలో కూడా విడాకులు. సో ఏ క్షణంలో అయినా కానీ బంధం తెగిపోయేలాంటిది ప్రేమ అనబడదు. కోరిక కోసం, అవసరం కోసం ఏర్పడినటువంటి బంధాలని కామము అని అంటారు, ప్రేమ అని అనరు. కాబట్టి భౌతిక విషయంలో ఉన్నటువంటి బంధాలన్నీ కూడా కామపూరితమైనవి, ఆధ్యాత్మిక విషయంలో ఉన్నటువంటి బంధాలకి ప్రతిబింబాల లాంటివి అనమాట. ఉల్ట ఏ విధంగా అయితే అశ్వత్థ వృక్షం ఎలా అయితే కనిపిస్తుందో తలక్రిందులుగా మన యొక్క వేళ్ళు పైకి కొమ్మల కిందికి ఏ విధంగా అయితే అశ్వత్థ వృక్షం కనిపిస్తుందో, అందుకనే భగవద్గీతలో మనకి భగవంతుడు భౌతిక విశ్వాన్ని, భౌతికత్వాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చి చెప్పారు. అది కూడా తలక్రిందులుగా చెప్పారు. ఎందుకంటే ప్రతిబింబం ఆధ్యాత్మిక విశ్వానికి అని. అంటే ప్రతిదీ కూడా ఉంది ఆధ్యాత్మిక విషయంలో కూడా ఉంది, ప్రేమ లేదని కాదు ఆధ్యాత్మిక విషయంలో, భావాలు లేవని కాదు ఆధ్యాత్మిక విషయంలో, ప్రతిస్పందన లేదని కాదు ఆధ్యాత్మిక విషయంలో, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ అక్కడ ఉంది, కానీ అక్కడ ఒరిజినల్, ఇక్కడ డూప్లికేట్. ఓకే, ఇది మనం ఇంతవరకు కూడా తెలుసుకున్నాం. సో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనము ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఈరోజు 8వ శ్లోకం నుంచి ఇంకా భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక విశ్వాన్ని కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి విషయం చూద్దాం. యయేష ఏవ మనుశ్రుతోధ్యాయమానో యయేష ఏవ మనుశ్రుతోధ్యాయమానో ముముక్షూణామానాధి కాల కర్మ వాసనా ముముక్షూణామానాధి కాల కర్మ వాసనా గ్రథితం అవిద్యామయం గ్రథితం అవిద్యామయం హృదయ గ్రంథిం సత్వరజస్తమో మయమంతర్హృదయం గత ఆసు నిర్భినత్తి తస్యామ భవాం భగవాన్ స్వయం భూవో నారదః సహ తుంభురుణా సఖాయాం సభాయాం సహ తుంభురుణా
ब्रह्मणः ब्रह्मणः श्लोकयामास श्लोकयामास राधारानी माताजी हरे कृष्ण प्रभुजी భావబంధ విముక్తిని కోరు శ్రద్ధావంతుడు పరంపరానుగతముగా గురుదేవుని ముఖత అనంత దేవుని మహిమలను విని ఆ సంకర్షుణ్ణి నిరంతరం ధ్యానించినచో అతడు వారి హృదయ కుహూరములలో ప్రవేశించి మాలిన్యమును నశింపజేయి కర్మకాండ చే ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలని కోరిక వలన అనంతకాలం నుండి బిగిసి ఉన్నటువంటి హృదయ గంధిని తెలిపివేయి బ్రహ్మసుతుడగు నారదుడు తన తండ్రి సభలో అనంత దేవుణ్ణి ఆ అనవరతము కీర్తించుడు తుంబుర అను వీణతో అంటే లేదా అను వీణతో గంధర్వరతుడు స్వీయ రచితములైన మహిమా వర్ణనమును గానము చేయుచుండు. ఓకే, ఎవరైతే సంకర్షణ భగవానుని గురించి వింటారో అది కూడా ఎలా వింటారు, పరంపరానుగతంగా వినాలి. ఎవరి నోట్లో నుంచి పెడితే వాళ్ళ నోట్లో నుంచి వినకూడదు, పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుల ద్వారా వినాలి, పరంపరకి కనెక్ట్ అయినటువంటి వ్యక్తుల ద్వారా వినాలి. అప్పుడు అది స్వయంగా భగవంతుడి నుంచి మనకి ప్రసారం అవుతుంది, ఆ శక్తి ఆ జ్ఞానం అనేటువంటిది. పరంపరలో ఉంటే చాలా పవర్ ఉంటుంది. మనం అనుకుంటాము మనం చేస్తున్నటువంటి పనులన్నీ మనమే చేస్తున్నాము అనుకుంటాం, కానీ ఎప్పుడైతే నువ్వు పరంపరలో కనెక్ట్ అయిపోయి మాట్లాడతావో నీకు వస్తున్నటువంటి శక్తి పరంపర నుంచి వస్తుంది. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా పరంపర నుంచి వస్తాయి. అంటే ఏది కూడా అప్రామాణికమైనటువంటి మాటగా రాదు, ప్రామాణికమైనటువంటి మాటగా వస్తుంది. మనకి తెలియని విషయాలు కూడా మనకి చాలా రియలైజేషన్స్ వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది ఇలా అంటే అది పరంపర యొక్క శక్తి, మన శక్తి కాదు, మనకున్న జ్ఞానం కాదు, మనకున్నటువంటి తెలివితేటలతోటి, మనకున్నటువంటి కొద్దిపాటి భక్తి సాధనలో ఉన్నటువంటి అనుభవంతో మనకు వచ్చినటువంటి రియలైజేషన్స్ కావు ఇవి. ఇవన్నీ కూడా గురువులు మన ద్వారా పలికిస్తున్నారు. ఏ విధంగా అయితే మనకు ఒక లైట్ ఎలగాలంటే విద్యుత్తు సౌధం నుంచి ఒక వైరు ఎక్కడా బ్రేక్ అవ్వకుండా లైట్ వరకు కూడా కనెక్షన్ ఉంటేనే ఏ విధంగా అయితే లైట్ వెలుగుతుందో, లేదంటే మధ్యలో ఎక్కడైనా కట్ అయింది అనుకోండి లైట్ వెలుగుతుందా? లైట్ అదే, వాటేజ్ అదే, బల్బు హోల్డరు అదే, స్విచ్ అదే. ఇంతకుముందు స్విచ్ చేస్తే వెలిగేది, ఇప్పుడు స్విచ్ చేస్తే వెలగదు. ఎందుకు? ఎందుకంటే మధ్యలో ఎక్కడో వైర్ కట్ అయిపోయింది. ఆ విధంగా పరంపర కట్ అయిపోయినప్పుడు, మనం పరంపరలో లేనప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది అది సరఫరా కాదు. ఎప్పుడైతే అది ఉంటుందో అది సరఫరా అవుతుంది. అందుకనే ఇక్కడ మనకి పరంపరలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ప్రామాణికమైనటువంటి వ్యక్తులు, మనం అందరం కూడా ఎవరి నుంచి నేర్చుకుంటున్నాము, శ్రీల ప్రభుపాద నుంచి తెలుసుకుంటున్నాము. మనం చదువుతున్న బుక్ ప్రభుపాదల వారు రాసింది. ప్రభుపాదల వారు ప్రామాణికమైనటువంటి పరంపరకి కనెక్ట్ అయి ఉన్నారు, అందుకనే ఆయన ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు. సో మనందరికీ వస్తున్నటువంటి జ్ఞానం ప్రభుపాదల ద్వారా వస్తుంది. అందుకనే ఏదైతే బుక్ మనం ప్రభుపాదల ద్వారా తీసుకొని చదువుతున్నామో అది నిజమైనటువంటి పరంపర ద్వారా మనం గ్రహించినటువంటి జ్ఞానం అవుతుంది. ఓకే, సో ఈ విధంగా భగవంతుడి యొక్క మహిమలని, అనంతదేవుడి యొక్క మహిమలని ఎవరైతే పరంపర ద్వారా వింటారో వాళ్ళ హృదయంలో స్వయంగా సంకర్షణ భగవానుడు నిలిచి ఉంటాడు. ఎప్పుడైతే హృదయంలో సంకర్షణ భగవానుడు నిలిచి ఉంటాడో ఏమైపోతుందండి, భౌతిక కల్మషాలన్నీ వెళ్ళిపోతాయి, మనలో భౌతికత్వం ఉంటుంది. ఎందుకంటే భౌతికత్వానికి మొత్తాన్ని కూడా అధిపతి ఆయనే, ఆయన కంట్రోల్లోనే మాయ ఉంది, ఆయన కంట్రోల్లోనే త్రిగుణాలు ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే ఆయన ఉన్నాడో త్రిగుణాలు భయపడిపోతాయి. స్వామి ఆయన, వాళ్ళందరికీ కూడా స్వామి, త్రిగుణాలకి స్వామి ఆయన, మాయకి స్వామి ఆయన. సో కృష్ణుడు ఎక్కడున్నాడో, సంకర్షణుడు ఎక్కడున్నాడో అక్కడ త్రిగుణాల యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి మనం గుణాతీతులం అవుతాం. గుణాతీతులం అవడం అంటే శుద్ధ భక్తులుగా మారిపోతాం. సో అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో కర్మకాండ చే ప్రకృతిపై ఆధిపత్యం చలాయించవలన కోరిక వలన అనంతకాలం నుండి బిగిసి ఉన్నటువంటి హృదయ గ్రంథిని తెంచివేయును. మనసులో అనంతకాలం నుంచి కర్మకాండలో ఉన్నాం, మనం కర్మలు చేస్తూ వచ్చాం. కర్మకాండ చేయడం అంటే ఏమిటి అంటే సకామ కర్మ, నిష్కామ కర్మ కాదు, సకామ కర్మ. సకామ కర్మ అంటే ఏమిటి అంటే నేను ఏమి కర్మ చేస్తే నాకు ఎలాంటి భౌతిక లాభం ఉంటుంది. ఈరోజు నేను 100 బిందెలు చెరువులో నుంచి తీసుకొచ్చి
భగవంతుడికి అభిషేకం చేస్తే నాకేం మంచి జరుగుతుంది. చేసింది డివోషనల్ సర్వీసే అయినా కానీ దాని వెనకాల భావం మన ముక్కు తీరడం. ఓకే, ఇది కామ్యకర్మ, ఇది కర్మకాండ. ఇలా సకామ కర్మలు చేస్తూ మనం ఎప్పటి నుంచి ఈ భౌతిక లోకంలో ఉన్నాము? లెక్కలేనన్ని సంవత్సరాల నుంచి మనం ఈ భౌతిక లోకంలో ఇలానే ఉండిపోయాం. ఈ జన్మలో మాత్రమే కాదు, పూర్వజన్మలో, అంతకుముందు జన్మలో, అంతకుముందు జన్మలో, అంతకుముందు జన్మలో, కొన్ని వందల జన్మల నుంచి సృష్టి ఆరంభమైనప్పటి నుంచి మనం ఉన్నాం. ఇంకా సృష్టి అంతమయ్యేంత వరకు ఉంటాం మనం. ఇప్పటికీ కూడా మనం ఈ యొక్క పరంపరగా వచ్చినటువంటి జ్ఞానాన్ని కనుక తెలుసుకొని మనం గనక మనల్ని మనం మార్చుకోకపోతే సృష్టి అంతమైన తర్వాత కూడా మళ్ళీ మనం మళ్ళీ తిరిగి వస్తాం. మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు ఎప్పటికీ కూడా మనం ఇక్కడే ఉంటాం. అందుకనే ఈ అనంత దేవుడు ఈ హృదయ గ్రంథిని ఛేదించేస్తారు. హృదయ గ్రంథిని ఛేదించడం అంటే ఇప్పుడు మనము ఒక ఒక వలలో చిక్కుకొని ఉన్నాం, ఒక రకమైనటువంటి ఆలోచనల్లో మనం ఉన్నాం. ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాం. మూర్ఖంగా మనకు తెలిసిన విషయాలనే మనం వాదిస్తూ ఉంటాం, ఇదే కరెక్ట్, నేను నమ్మిందే సిద్ధాంతం అని అనుకుంటాం. లేదు అంటే ఎవరు ఏం చెప్తే అది వింటాం, దానివల్ల మనం ఇదే లోకంలో ఇరుక్కుపోతున్నాం. మనం ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని పొందట్లేదు కదా, పాపాలను చేస్తున్నాం మనం భగవంతుడి ఎడ. సో చాలా సిద్ధాంతాలు చాలా మంది ఎన్నెన్నో చెప్పేసిన తర్వాత అవన్నీ వినేసి ప్రామాణికమైనటువంటి పరంపర నుంచి గ్రహించకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎలాంటి ఆధ్యాత్మిక లాభము లేకుండా పోతుంది. ఎందువల్ల అంటే మన హృదయ గ్రంథి అంటే ఈ ఈ నెట్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయ్యి ఎప్పుడైతే మనం దీని నుంచి బయటకు వస్తామో అప్పుడు మనకి నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవడానికి అర్హులమవుతాం. సంకర్షణుడు ఎప్పుడైతే హృదయంలో ప్రతిష్ఠింపబడతాడో అప్పుడు మన హృదయ గ్రంథి ఛేదింపబడుతుంది. అంటే ఈ అప్రామాణికమైనటువంటి పరంపరలన్నింటినీ కూడా ఇగ్నోర్ చేసేయటం స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ నిజం కాదు అని అంటాం. ఎంతోమంది ఎన్నో విషయాలని నమ్ముతూ ఉన్నారు, వాళ్ళందరూ ఎన్ని చెప్పినా కానీ వినరు. ఎందుకు అని అంటే వాళ్ళ హృదయ గ్రంథి అంటే వాళ్ళ హృదయంలోకి ఇంకా సంకర్షణ రాలి. అందుకని అలాంటి వాళ్ళకి శ్రవణం 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 చేయించాలి. మళ్ళాంటి వాళ్ళు చెప్తూ ఉండాలి, ఒక 100 సార్లు చెప్తే ఎప్పుడో ఒకసారి వాళ్ళ యొక్క భక్తి అనేటువంటిది బీజం పడుతుంది. సో అలా భక్తి బీజం పడడం అనేటువంటిది జరిగినప్పుడు వాళ్ళు కూడా భగవంతుడిని నమ్మడం మొదలు పెడతారు. వాళ్ళు కూడా భగవద్గీత భాగవతం లాంటి ద్వారా శాస్త్రాల ద్వారా వాళ్ళు గొప్ప గొప్ప ఆచార్యుల ద్వారా కనెక్ట్ అవుతారు. సో ఎప్పుడైతే ఆచార్యులు కనెక్ట్ అయిపోయారో ఇంకా ఆల్మోస్ట్ పరంపరకు కనెక్ట్ అయినట్టే. ఒక్కసారి మనం పరంపరకు కనెక్ట్ అయ్యాము అని అంటే ఇక అది పరంపర బాధ్యత, మనల్ని ముక్తుల్ని చేయాల్సినటువంటి బాధ్యత పరంపరదే. ఒకసారి పరంపరకి కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా తప్పకుండా. సో ఎన్నో వందల జన్మలు, రాబోయే వందల జన్మలని ఇక్కడే ఆపేస్తున్నాం. వీలైతే ఈ జన్మలోనే, వీలు కాకపోతే వచ్చే జన్మలో, మన శక్తి కొలది, మన సాధన కొలది. కానీ మనం పరంపరలో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది మనకి ఆటోమేటిక్గా వస్తుంది, వచ్చే జన్మలో కూడా వస్తుంది. సో మనం భయపడాల్సిన పని లేదు. సో ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క హృదయ గ్రంథి ఛేదింపబడుతుంది కాబట్టి. ఓకే, ఆ తర్వాత సంకర్షుని యొక్క గొప్పతనం చూడండి. బ్రహ్మ తనయుడైనటువంటి నారదుడు కూడా బ్రహ్మదేవుడి యొక్క సభలో ఈ యొక్క అనంత దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. సో నారదుడు శుద్ధ భక్తులు, సో శుద్ధ భక్తులతో కీర్తింపబడతాడనమాట అనంత దేవుడు. ఎందుకంటే అనంత దేవుడు చాలా గొప్పవాడు. మనకి స్వయంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడితోటి సేవ చేసేటువంటి స్థాయి వరకు అందరి భక్తి ఉండదు. మన మన పరిధిలో మనం కొంతమందిని భగవంతుడిగా రియలైజ్ అవుతాం. మన పరిధిలో మనకి కనిపించే సూర్య భగవానుడు, సూర్యుడు స్వయంగా దేవతల అందరిలో కూడా ఉత్తమమైనటువంటి వాడు. ఎందుకు అని అంటే సూర్యుడు స్వయంగా భగవంతుడి యొక్క అవతారం, మిగిలిన వాళ్ళందరూ భగవంతుడికి అంశం కానీ సూర్యుడు భగవంతుడి యొక్క అవతారం. అందుకనే మనం సూర్య భగవానుడు అని అంటాము, మిగిలినటువంటి వాళ్ళని భగవానుడు అని అను, సూర్యుని మాత్రమే భగవానుడు అని అంటాం. సూర్యుడు స్వయంగా భగవంతుడి యొక్క అవతారం. సో ఈ విధంగా మనకున్నటువంటి పరిధిలో మనం కొంతమందిని మాత్రమే మనం రియలైజ్ అవ్వగలుగుతాం. మహా అయితే సూర్యుడి వరకు రియలైజ్ అవ్వగలుగుతాం, అంతకు మించి మనం రియలైజ్ అవ్వలేదు. కృష్ణుడి దాకా రియలైజేషన్ రావడం అని అంటే అది మహాత్ముల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదు.
ఓకే. అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో మహాత్ములు నన్ను ఆశ్రయించిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మన పరిధిలో మనం తెలుసుకోగలిగిన, మనం రియలైజ్ అవ్వగలిగినటువంటి యొక్క భగవంతుడి యొక్క అవతారాలైతే, భగవంతుడి యొక్క సృష్టిలో ఏదైతే ఉందో అదైతే దాన్ని మనం ఆ విధంగా మనం గ్లోరిఫై చేస్తూ ఉంటాం. ఓకే, అట్లనే ఈ యొక్క నారదుడు కానీ లేకపోతే బ్రహ్మదేవుడి యొక్క కుమారగణం, బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడైనటువంటి కుమారగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ సంకర్షణని కీర్తిస్తూ ఉంటారు. ఈవెన్ మనం చూస్తే నారదుడికి బ్రహ్మదేవుడి ద్వారా జ్ఞానం వచ్చింది, కానీ కుమారగణానికి మాత్రం డైరెక్ట్ గా సంకర్షణ నుంచి జ్ఞానం వచ్చింది. అది ఎలా వచ్చింది అనేటువంటిది నెక్స్ట్ స్కందాల్లో మనకి వస్తుంది. సో ఈ విధంగా కీర్తిస్తూ ఉంటారు నారదుడు ఆయన యొక్క వీణతోటి. ఆయన వీణ ఉంది కదండి, తుంబుర. సో తుంబురతోటి ఆయన సొంతగా రచించినటువంటి కీర్తనలతోటి ఆయన మహిమలని గానం చేస్తూ ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే నారదుడితోటి కూడా, నారదుడు వీణ మహతి కదా ప్రభుజీ, తుంబుర తుంబుర వేరే ఆయన అనుకుంటా ప్రభుజీ. ఇక్కడ తుంబుర అన్న వీణ అన్న ఒకటే మాత్రమే, వేరు వేరు ఏం కాదు. ఇక్కడ తుంబుర అనేటువంటి వీణతో అన్నారు ఆయన, లేదా గంధర్వుడు అని కూడా రాశారు. నారదుడు తుంబురుడు ఇద్దరు ఉంటారు ప్రభుజీ, కింద ఇచ్చినట్లుంది ప్రభుజీ. ఓకే చూద్దాం మాతాజీ, భాష్యం చదవండి మాతాజీ. భాష్యం. అనంత దేవునికి సంబంధించిన ఈ వర్ణనలో ఏది ఊహాత్మకము కల్పితము కాదు, అవి అన్ని దివ్యానంద పూర్ణములు మరియు నిజ జ్ఞాన పూర్ణములు అయి ఉన్నాయి. ఆయనను పరంపరానుగతముగా గురుదేవుని ముఖత వినునిదే మనుజుడు వాని అవగతము చేసుకొనజాలడు. ఈ జ్ఞానము నారదునికి బ్రహ్మచే వసుకబడినది. ఇక నారదు తన అనుయాయుడు తుంగురని గూడి దాని విశ్వమంతుడును వ్యాప్తి చేయుచుండును. భగవంతుడు కొన్ని మార్లు ఉత్తమ శ్లోకుడని వర్ణింపబడును. అనంత దేవుని మహిమాను వర్ణనకై నారదముని పలు శ్లోకములు రచించను. కనుకనే ఈ శ్లోకమున సంశ్లోకయామాస అను పద ప్రయోగం జరిగినది. గౌండీయ వైష్ణవులు బ్రహ్మ సాంప్రదాయంకు చెందినవారు. బ్రహ్మ నారదునికి గురువు, నారదముని వ్యాసదేవునికి గురువు. వేదాంత సూత్రములకు భాష్యముగా వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతము రచించను. కనుకనే గౌడీయ సాంప్రదాయంలోని భక్తులు శ్రీమద్ భాగవతమును నందు వర్ణితమైనటువంటి అనంత దేవుని కర్మలను పరమ ప్రామాణికములని అంగీకరించి భగవద్ధామ ప్రాప్తి అనేది లాభమును పొందుదురు. బద్ద జీవుని హృదయం నందని కల్ముషము ఒక పెద్ద చెత్త కుప్ప వంటిది. త్రిగుణములచే అందున ముఖ్యముగా రజోస్తమ గుణములచే అది ద్రోగపడుచుంది. ఆ కల్మషము కామ వాసనల రూపమున మరియు భౌతిక సంపత్తుల ఏడ పేరాశ రూపమున వ్యక్తమగుచుండి ఇచ్చట దృఢపడబడినట్లు పరంపరానుగాతముగా దివ్య జ్ఞానం పడినంత వరకు ఆ కల్మషము నశించే ప్రశ్నే ఉదయించే. హరే కృష్ణ. ఓకే, ఈ జ్ఞానము బ్రహ్మదేవుడికి, సారీ నారదుడికి బ్రహ్మ ద్వారా ఇవ్వబడింది అనేటువంటి విషయం చెప్పారు. అంటే గురుదేవుని ముఖము ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. సో నారదుడికి గురుదేవుడు ఎవరండి? బ్రహ్మదేవుడు. తండ్రి కూడా బ్రహ్మనే, గురువు కూడా బ్రహ్మనే. ఓకే, అయితే ఈ బ్రహ్మ ద్వారా ఇవ్వబడింది కాబట్టి జ్ఞానము అది ప్రామాణికమైనటువంటి జ్ఞానం, పరంపరానుగతంగా వచ్చినటువంటి జ్ఞానం. సో అందుకనే ఆ జ్ఞానంతో ఆయన సంకర్షుణ్ణి తుంబుర అనేటువంటి ఆయన యొక్క సహచరుడితోటి కూడి ఆయన కీర్తిస్తూ ఉన్నారు. అందుకనే భగవంతుణ్ణి ఉత్తమ శ్లోకుడు అనేటువంటి వర్ణన జరుగుతుందన్నమాట. అంటే ఇక అంతకంటే బెస్ట్, ఇంకా భగవంతుడి కంటే బెస్ట్ అనేటువంటిది ఇంకా ఏది లేదు కాబట్టి. సో నారదుడు కూడా గొప్ప రచయిత, ఆయన అనేక శ్లోకాలని శ్రీకృష్ణ భగవాన్ని కీర్తించడం కోసం ఆయన అనేక శ్లోకాలను రాయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇక మన సాంప్రదాయం ఏదైతే ఉందో ఈ వైష్ణవ సాంప్రదాయం, ఇది కూడా అదే సాంప్రదాయంలో ఉంది. ఏ విధంగా అయితే నారదుడు గ్రహించాడో అదే సాంప్రదాయంలో మనం కూడా ఉన్నాం. కాబట్టి నారదుడు సంకర్షణ్ణి కీర్తించాడు అని అంటే మనం అందరికీ కూడా సంకర్షణ్ణి కీర్తించడం అనేటువంటిది ప్రామాణికమైనటువంటి విషయం. సో మన పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుడు నారదుడు. ఓకే, సో మన పరంపరలో ఉన్నటువంటి పూర్వ ఆచార్యులు ఏం చేశారో అది పరమ ప్రామాణికం మనందరికీ. కాబట్టి వాళ్ళు కీర్తించారు కాబట్టి సంకర్షణ్ణి కీర్తించడం అనేటువంటిది మన బాధ్యత కూడా. సో అదే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు.
ఎప్పుడైతే మనం సంకర్షణని కీర్తిస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోతాయి, మనం కూడా ముక్తులమవుతాం, దివ్య జ్ఞానాన్ని పొందడానికి అర్హులమవుతాం. ఓకే, 9వ శ్లోకం. ఉత్పత్తి స్థితి లయ ఏతవో అస్య కల్పాః. ప్రకృతి యత్రూపం ధ్రువమకృతం యథేకమాత్మం. రమేష్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవత్నం. హరే కృష్ణ వైష్ణవుడి. భగవాను తన వీక్షణముచే ప్రకృతి త్రిగుణములను విశ్వము యొక్క సృష్టి స్థితి లయము కారణములుగా వర్తించుటకు సమర్థము చేయుచున్నాడు. ఆ పరమాత్ముడు అనంతుడు, అనాది. అతడు ఏకమే అయినను బహురూపునిగా ప్రకటమగుచుండును. అట్టి భగవాను తత్వమును మనము మానవుడెట్లు తెలుసుకునగలడు? సో ఆయన తత్వం మనకు అర్థం కాదు, అందుకనే మనం భగవానుడి గురించి అనేక రకాలుగా స్పెక్యులేషన్స్ చేస్తున్నాం. స్పెక్యులేషన్స్ అంటే ఊహాగానాలు చేస్తున్నాం. ఇలా అయి ఉండొచ్చు భగవానుడు, అలా అయి ఉండొచ్చు భగవానుడు, భగవంతుడు అంటే ఇట్లుండొచ్చు, భగవంతుడు అంటే అట్లుండొచ్చు, భగవంతుడు నిరాకారుడు అయి ఉండొచ్చు, భగవంతుడు శూన్యమై ఉండొచ్చు, భగవంతుడికి రూపం ఉండి ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. సో వీటి వల్ల ఏం లాభం లేదు. భగవంతుడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగాలి. సో భగవంతుడు చెప్పిన మాటే వినాలి. భగవంతుడు ఎక్కడ చెప్పారు మనకి, ఎప్పుడు చెప్పారు? భగవంతుడు చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటి విషయం ఏమిటి? మనకు అందుబాటులో ఉన్నటువంటిది ఏంటి? నామ సంకీర్తన. భగవంతుడు మనకి అందుబాటులో ఉంచినటువంటి ఆయన చెప్పినటువంటిది ఏంటిది? భగవద్గీత హరినామ సంకీర్తన, భగవద్గీత భగవద్గీత. సో మీరు భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే భగవద్గీతను సంప్రదించండి, ఎందుకంటే భగవంతుడే. ఇప్పుడు కామేశ్వరి మాతాజీ గురించి తెలుసుకోవాలంటే నేను కామేశ్వరి మాతాజీని అడగాలి. రమేష్ ప్రభుజీని అడిగితే ఏం చెప్తారు కామేశ్వరి మాతాజీ గురించి? ఒకవేళ ఏదైనా చెప్పినా కానీ అది స్పెక్యులేషనే కదా. సో భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనం భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి, భగవంతుడు చెప్పిన మాటలే వినాలి, అప్పుడు మనకి భగవంతుడి గురించి అర్థమవుతుంది. భగవంతుడు తన గురించి తాను చెప్పాడు భగవద్గీతలో. ఓకే, సో భగవద్గీతను ఆశ్రయిస్తే మనకి భగవంతుడి గురించి పూర్తిగా అర్థమవుతుంది. స్పెక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. స్వయంగానే భగవానుడు మాట్లాడినటువంటి మాటలు మన ముందు ఉన్నప్పుడు ఎవరో ఏదో అనుకోవాల్సిన అవసరం ఏముంది? ఊహించుకొని ఊహాగానాలు చేయాల్సిన అవసరం ఏముంది కదా. సో భగవంతుడు స్వయంగా మాట్లాడిన మాటలే మనకి ప్రామాణికం. పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడు స్వయంగా మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతారు. కాబట్టి మనం భగవద్గీతను సంప్రదించినప్పుడు మనకు అన్ని విషయాలు అర్థం కావు. దాన్ని అర్థం చేసుకునేంత స్థాయి, అర్హత, అంత క్వాలిఫికేషన్ మనకు లేదు. కాబట్టే మనం ఆచార్యులను సంప్రదించాలి. ఆచార్యులు వాళ్ళ ఆచార్యుల ద్వారా నేర్చుకున్నారు. అందుకని ఈవెన్ సుఖదేవ గోస్వామి కూడా మనకి చెప్తున్నప్పుడు ఒకటే విషయం చెప్తారు, ఇది నేను నా సొంతంగా చెప్పట్లేదు, నేను ఇది పరంపరలో విన్నాను కాబట్టి నేను నీకు చెప్తున్నాను అని సుఖదేవ గోస్వామి కూడా పరీక్షణ్ మహారాజ్కి తెలియజేయడం అనేటువంటి జరిగింది. అంటే సుఖదేవ గోస్వామి అంత గొప్పవాడే ఇది నేను చెప్తున్నాను విను అని అనలేదు. కాబట్టి మనం ఏది చెప్పినా కానీ అది ప్రామాణికం కాదు. మనం పరంపరలో చెప్పబడింది మాత్రమే చెప్పాలి. సొంతంగా కల్పించుకొని సొంత నాలెడ్జ్ని యాడ్ చేసి సొంత భాష్యాలు చెప్పకూడదు, అప్పుడు అది స్పెక్యులేషన్ అవుతుంది, అది నిజం అవరు. మనకి సత్యం ఇంపార్టెంట్. సత్యం మన ముందు ఉంది, భగవద్గీత సత్యం. ఓకే, సో భగవద్గీత ద్వారా సత్యాన్ని గ్రహించాలి. సో అయితే ఈ పరంపరలో ఉండడం వల్ల మనకి నారదుడు కీర్తిస్తున్నారు కాబట్టి మనం కూడా కీర్తిస్తాం, అదే పరంపరలో ఉన్నదారా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోవాలి అని అంటే మానవులకి సాధ్యం కాదు అని అంటున్నారు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే కానీ అనేక రూపాలలో విస్తరించగలరు. ఒక ఏవో కొన్ని సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తి ఒకడు ఇద్దరుగా మారుతున్నారు. మంత్రజాల ఏమంటారండి, ఇంద్రజాలం చేస్తారు కదా. కొంతమంది ఇంద్రజాలం చేసి ఇక్కడి నుంచి మాయమైపోయి ఎక్కడో వచ్చేస్తారు, అక్కడి నుంచి మాయమైపోయి ఇంకో చోట వస్తారు.
ఇది రెండు చోట్ల ఒకడే కనపడతాడు, మూడు చోట్ల ఒకడే కనపడతాడు. ఏవో కొన్ని సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తి రెండు చోట్ల మూడు చోట్ల తనను తాను విస్తరించుకోగలుగుతున్నప్పుడు మరి భగవంతుడు ఎందుకు విస్తరించుకోలేడు? సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తి మహా అయితే ఇద్దరుగా కనపడగలడు, ముగ్గురుగా కనపడగలడు. అష్టాంగ యోగ విధానంలో సిద్ధిని సాధించినటువంటి వ్యక్తి మాత్రం మహా అయితే ఆయన ఒక్కడు ఎనిమిది మందిగా విస్తరించగలుగుతాడు. అంతకు మించి విస్తరించేటువంటి శక్తి ఈవెన్ అష్టాంగ యోగ విధానం ద్వారా సిద్ధులను సాధించినా కానీ రాదు. కానీ భగవంతుడు ఒక్కళ్ళు వందల వేల మందిగా విస్తరించగలరు. భగవంతుడు ఒక్కడే వందల మందిగా వేల మందిగా విస్తరించగలరు. మనకి ఉదాహరణ కావాలంటే బ్రహ్మ విమోహన లీలలో శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు పుట్టినరోజు ఆ రోజు యాక్చువల్గా. సో శ్రీకృష్ణ భగవానుడితో పాటు బలరాముడు రాలేదు, బలరాముడు ఇంటి దగ్గరనే ఉన్నారు. ఎందుకంటే పుట్టినరోజు వేడుకలకి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ. సో బలరాముడిని ఈరోజు పుట్టినరోజు సాయంత్రం వీళ్ళందరూ కూడా గోవులను కాసుకొని వచ్చిన తర్వాత మీకు ఫంక్షన్ చేస్తాం, పార్టీ చేస్తాం, కేక్ కట్ చేద్దురుగానే అని చెప్తే బలరాముడు ఇంట్లోనే ఉంటారు. వీళ్ళందరూ దానికి ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు కృష్ణుడు ఈ గోపబాలుడు యొక్క ఎంగిలి మొత్తం తింటూ ఉంటారు. అందుకే బ్రహ్మదేవుడికి తెలుసు శ్రీకృష్ణుడే భగవానుడు అనేటువంటి విషయం. ఎందుకంటే పుట్టుక సమయంలోనే బ్రహ్మదేవుడు వచ్చి కీర్తించారు, దేవీ దేవతలందరూ వచ్చి కీర్తించారు. ఎక్కడ వసుదేవుడి కంసుడి యొక్క కారాగారంలో ఉన్నప్పుడు వసుదేవుడు కృష్ణుడు పుట్టుతున్నాడు అనేటువంటి విషయం వసుదేవుడికి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు పుట్టడానికంటే ముందు అంటే గర్భంలో ఉన్నప్పుడే. సో దేవీ దేవతలందరూ వచ్చి మనకు పదవ స్కంధంలో వస్తుంది, దేవీ దేవతలందరూ వచ్చి ప్రార్థనలు చేస్తారు. అంటే అప్పుడే తెలుసు దేవకీ వసుదేవులకి పుట్టబోయేది శ్రీకృష్ణుడు, ఆయన దేవాది దేవుడు, ఆయన భగవానుడు అనేటువంటి విషయం అందరికి తెలుసు. కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే వృందావనానికి వచ్చేసారో ఈ వృందావనానికి వచ్చినప్పుడు వృందావనంలో ఉన్నటువంటి గోపబాలు అందరూ కూడా సాఖ్య సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ సాఖ్య సంబంధంలో వాళ్లతో పాటు ఆయన వాళ్ళ ఎంగిల్ తింటున్నారు. వాళ్ళందరూ కూడా భగవంతుడికి సేవలే చేస్తున్నారు. భగవంతుడు సెంట్రిక్గా అంటే కృష్ణుడు సెంట్రిక్గానే వాళ్ళ యాక్షన్లు అని వాళ్ళ ఆటలు కూడా కృష్ణుడితో కలిసే ఉన్నాయి, వాళ్ళ పాటలు కూడా కృష్ణుడితో కలిసే ఉన్నాయి, వాళ్ళ ఆనందం కూడా కృష్ణుడితో కలిసే ఉంది, వాళ్ళు కర్మలు కూడా కృష్ణుడితో కలిసే చేస్తున్నారు. అంతకు మించినటువంటి భక్తి యోగం ఇంకోటి ఉండదు. అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడికి మరి మనం అర్చన చేస్తే, కృష్ణుడికి మనం నైవేద్యం పెడితే ఎంత శుద్ధిగా ఉంటాం మనం, మడిగట్టుకుంటాం మనం కదా. సో ముఖానికి కూడా గుడ్డడ్డం పెట్టుకుంటాం, ఎందుకంటే తుమ్మినా దగ్గినా లేకపోతే మన ఎంగిలి వంట మీద పడకూడదని అప్పుడే కృష్ణుడు గ్రహిస్తాడు అని. కానీ అంత చేసి అంత విధంగా మనం అర్చనలు చేస్తున్నటువంటి కృష్ణుడు అప్పుడే మనకి కృష్ణుడు ప్రతిస్పందించకపోతే ఈ గోపబాలు అందరూ ఏంటి ఎంగిలి పెడుతున్నారు, కృష్ణుడు ఏంది వాళ్ళ ప్లేట్లోకి వెళ్ళి తింటున్నారు, నిజంగా గ్రహిస్తున్నాడా? కృష్ణుడేనా అసలు ఆయన నిజమైనటువంటి కృష్ణుడేనా, ఆయన నిజంగా భగవంతుడేనా? ఒకవేళ భగవంతుడు అయితే ఇలానే స్వీకరిస్తారా ఫుడ్ని, ఇలానే స్వీకరిస్తారా ప్రసాదాన్ని, ఎవరి ఎంగిలైనా తీసేసుకుంటారా? తీసుకోరు కదా. బ్రహ్మదేవుడికి డౌట్ వచ్చింది, కొద్ది క్షమణానికి ఆయన మోహంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నటువంటి గోపబాలులందరినీ గోవులందరినీ తీసుకెళ్లిపోయారు. బలరాముడు లేడు కాబట్టి బలరాముడిని వదిలేశారు. ఓకే, కానీ మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయాడు. చూద్దాం ఒకవేళ ఆయన నిజంగా భగవానుడు అయితే ఏం చేస్తాడో తెలుస్తుంది. ఆయన చేసినటువంటి ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుందో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఈయన నిజంగా దేవాదేవుడా కాదా అనేటువంటి విషయం అని బ్రహ్మదేవుడు పరీక్ష పెట్టాడు. అప్పుడు ఒక క్షణం కోసం వీళ్ళందరినీ తీసుకెళ్లి బ్రహ్మలోకంలో పెట్టేశాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి యొక్క ఒక క్షణం అంటే మనందరికీ కూడా ఒక సంవత్సరం పాటు. ఓకే, అంటే ఒక సంవత్సరం పాటు కృష్ణుడు గోపబాలులాగా, ఒక సంవత్సరం పాటు కృష్ణుడు గోవులలాగా విస్తరించారు. ఎంతమంది? వేల మంది గోవులు, వేల మంది గోపబాలుగా విస్తరించారు. ఇది భగవంతుడి యొక్క శక్తి. సో అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది, అయ్యో నేను తప్పు చేశాను, నువ్వు నిజంగా భగవానుడు. అందుకని కృష్ణుడి యొక్క పూజ పాంచరాత్రిక విధానం కాదు, కృష్ణుడి యొక్క పూజ ప్రేమ భక్తి ప్రేమ భావంతో చేయాలి. వీళ్ళేమి పాంచరాత్రిక విధానాలని అనుసరించి వీళ్ళేమి కృష్ణుడికి నైవేద్యాలు పెట్టలేదు, ఎంగిలి కూడా పెట్టారు, కృష్ణుడికి స్వీకరించారు కూడా. సో కృష్ణుడి యొక్క పూజ కంప్లీట్లీ డిఫరెంట్, దాన్ని ఎవరూ చేయలేరు. కాబట్టి
ఈ యొక్క బ్రహ్మదేవుడికి అప్పుడు అర్థమైంది అంటే బ్రహ్మదేవుడు అంతటే భగవంతుడు ఎవరు, భగవంతుడు ఎలా ఉంటారు, భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి, భగవంతుడి యొక్క గుణం ఏమిటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాడు. ఇక మనలాంటి మానవులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు బ్రహ్మదేవుడి గురించి, భగవంతుడి గురించి? కాబట్టి మనం చేసేవన్నీ స్పెక్యులేషన్స్, భగవంతుడి గురించి మనకున్నటువంటి జ్ఞానం అంతా కూడా మన ఊహలు తప్ప మనకి నిజమైనటువంటి జ్ఞానం భగవంతుడి గురించి మనకి లేదు. కాబట్టి మనం ప్రామాణికమైనటువంటి పరంపరని ఆశ్రయిస్తే మనకి భగవంతుడి గురించి పూర్తి జ్ఞానం అనేటువంటిది వస్తుంది. ఆ జ్ఞానాన్ని ఇక్కడ మనం పొందడానికి తత్వంతో నేర్చుకోవాలి భగవంతుడు, అంటే లాజిక్ తోటి కరెక్ట్ జ్ఞానం. అసలు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఏమిటి, భగవంతుడి తత్వం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఏదో నిరాకారాన్ని బోధించేటువంటి, లేకపోతే ఎవరెవరో ఏదేదో చెప్పేటువంటి మాటలన్నీ వింటే మనకి ఇది జ్ఞానం రాదు. ఎందుకంటే భగవద్గీత పరమ ప్రామాణికమైనది. భగవద్గీతలో ఇచ్చినటువంటి ఒక్కొక్క శ్లోకాన్ని అన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తిగా వస్తుంది, అది కూడా పరంపరలో తెలుసుకుంటే. ఓకే, అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నాడు. భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే తన వీక్షణంతో త్రిగుణాలను కంట్రోల్ చేయగలడు. అలాంటి భగవంతుడు ఒక్కడే అయినా కానీ ఎంతమందిగా అయినా విస్తరించగలడు. అలాంటి భగవంతుడు యొక్క విస్తారాలను చూసి ఎవరు భగవంతుడు, ఎవరు భగవంతుడు కాదు, ఎలా విస్తరిస్తున్నారు, ఎలా విస్తరించట్లేదు, అసలు ఒక్కడ 10 మందా 100 మందా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శక్తి సామర్థ్యం లేదు కాబట్టి మనం అర్థం చేసుకోలేము అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నాం. ఓకే, చదవండి ప్రభుజీ భాష్యం. భగవంతుడు ప్రకృతిపై దృష్టి సారించినప్పుడు ఐక్యత త్రిగుణములు ప్రకటమై భౌతిక వైవిధ్యము సృష్టింపబడినవి వేద సారస్వతము నుండి మనము తెలుసుకున్న వచ్చును. అతడు ప్రకృతిని వీక్షించినంత వరకు భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు అవకాశమే లేదు. భగవానుడు సృష్టికి పూర్వమే ఉన్నాడు కనుక నిత్యుడు, మార్పు రహితుడు అయి ఉన్నాడు. అయినచో మానవుడు అనగా అతడు గొప్ప శాస్త్రవేత్తయే కావచ్చును లేదా తత్వవేత్తయే కావచ్చును. ఆ దేవదేవుని తత్వము నెట్లు తెలుసుకునగలడు. ఒక నిమిషం. సో ఇక్కడ అనంత దేవుడి యొక్క గొప్పతనంలో ఒక విషయాన్ని ఈ పారాగ్రాఫ్ లో తెలియజేశారు. ఏమిటి అంటే సృష్టి స్థితి లయాలకి కారణం అనంత దేవుడు. అనంత దేవుడి వీక్షణంతో ఈ యొక్క సమస్త సృష్టి కూడా చేతనానికి వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఆయన వీక్షణంతో భౌతిక జగత్తు సృష్టింపబడుతుంది, స్థితిలో ఉంటుంది, లయింపబడుతుంది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క కనుసన్నల్లో జరుగుతుంది అనమాట. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అనంత దేవుడు కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సమస్త సృష్టిని కూడా కంట్రోల్ అనంత దేవుడి ద్వారా జరుగుతుంది. చైతన్య భాగవతం ఆది ఖండము 1:48-52 శ్లోకం వరకు, 1:58-60 శ్లోకం నందలి ఈ క్రింది శ్లోకములు అనంత దేవుని మహిమలను తెలియజేయగలవు. కి బ్రహ్మ కి శివ కి కనకాది కుమార వ్యాస సుఖ నారదాది భక్త నామ యాన్ రామ్. బ్రహ్మ శివుడు కుమారగణము అనగా సనకుడు, సనాతనుడు, సనందుడు, సనత్ కుమారుడు, వ్యాసదేవుడు, సుఖదేవు గోస్వామి, నారదుడు ఆ భగవాను విశుద్ధ భక్తుల నిత్యదాసులు. విశుద్ధ భక్తులు ఎవరైతే మనకి ఇప్పుడు వ్యాసదేవుడు ఉన్నారు, వ్యాసదేవుడు స్వయంగా భగవంతుడి యొక్క అవతారమే. సో అంటే మనం ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోలేదు, భగవంతుడే స్వయంగా విస్తరించినా కానీ వ్యాసదేవుడిగా కూడా విస్తరించారు, కానీ వ్యాసదేవుడు కూడా భక్తిని చేశారు. మనం అది అర్థం చేసుకోవాలి. అంటే భక్తి అనేటువంటిది ఆప్షన్ కాదు ఇక్కడ, లేదా ఆప్షనల్ కాదు, చూస్ చేసుకునేటువంటిది కాదు. నా ఇష్టం, భక్తి చేయాల్సిన అవసరం లేదు నాకు, అవసరం అనేటువంటిది అందరికీ ఉందా లేదా అనే దాన్ని బట్టి చేసేటువంటిది భక్తి కాదు. నీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నువ్వు భక్తి చేయాల్సిందే. ఓకే, భక్తి చేయడం అనేటువంటిది మ్యాండేటరీ, ఆప్షన్ కాదు ఇక్కడ. చాలామంది అంటారు చేద్దాంలేండి ఇంకా వయసు ఉంది, వయసు అయిపోయిన తర్వాత చేయొచ్చు అని అంటారు. నువ్వు ఏ వయసులో ఉన్నా 5 సంవత్సరాలు వయసు దాటినటువంటి ప్రతి ఒక్కడూ కూడా భక్తి చేయాలి. ప్రహ్లాదులు 5 సంవత్సరాల నుంచే చేశారు, కడుపులో ఉన్నప్పటి నుంచే చేశారు ఆయన. ద్రోమహారాజు 5 సంవత్సరాల నుంచే చేశారు. కాబట్టి 5 సంవత్సరాలు దాటినండి ఎవరికైనా సరే భక్తి చేయాల్సిందే. స్వయంగా భగవంతుడు ఈ భౌతిక సృష్టిలో అవతరించినప్పుడు ఆయన కూడా భక్తి చేస్తుంది. అది చూపించడం కోసమే ఆయన కూడా ఆరాధనలు చేస్తున్నారు, ఆయన కూడా అర్చనలు చేశారు. ఈవెన్ రాముడుగా వచ్చినప్పుడు ఆయన భగవంతుడిని పూజించారు.
ఈయన కూడా చివరికి వ్యాసదేవుడు కూడా సుఖదేవ గోస్వామి కూడా వీళ్ళందరూ కూడా భక్తి చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ దేవాది దేవుడికి భక్తులు అనేటువంటి విషయం మనకి చైతన్య భాగవతంలో తెలియజేయబడింది. ఓకే సబారా పూజిత శ్రీ అనంత మహాశయ సహస్రవదన ప్రభు భక్తి రసమయ అనంత దేవుడు పైన పేర్కొనబడిన విశుద్ధ భక్తులచే అర్చింపబడును. వేలాది పడగలు కలిగిన అతడు భక్తికి ఆశ్రయ స్థానమై ఉన్నాడు. ఆదిదేవ మహాయోగి ఈశ్వర వైష్ణవ మహిమార అంత ఇన్హా నా జానయే సభ. అనంత దేవుడు ఆదిదేవుడు మరియు మహాయోగి అయ్యున్నాడు. అదే సమయమున అతడు భగవత్ సేవకుడు అనగా వైష్ణవుడు కూడా అయ్యున్నాడు. అతని మహిమలు అనంతములు కనుక ఎవ్వరూ అతనిని పూర్తిగా తెలుసుకునగలరు. సేవన సునిల ఏబే సున ఠాకురాల ఆత్మతంత్రే ఏనమైతే వైసేన పాతాల. అనంత దేవుడు కావించుడి భగవత్ సేవను నేను ఇదివరకే వివరించి తిని ఇక అతడు పాతాల లోకమున ఆత్మతంత్రుడై ఎట్లు నిలిచియుండును వినుము. శ్రీ నారద గోసాని తుంబురు కరి సంగే సే యస గాయేన బ్రహ్మస్థానే శ్లోక వందే. తుంబురు అను వేణను భుజములపై నిడుకుని నారదుడు అనంత దేవుని సదా కీర్తించును. అనంత దేవుని కీర్తించుచు అతడు ఎన్నియో శ్లోకములను రచించును. సృష్టి స్థితి ప్రళయ సత్వాది యత గుణ యాండ్ర దృష్టి పాతే హై యాయ పునః పునః. కేవలము అనంత దేవుని వీక్షణ మాత్రమున ప్రకృతి త్రిగుణములు అంత ప్రక్రియకు లోనై సృష్టి స్థితి లయములను కలుగు చేయును. ఆ త్రిగుణములు మరలా మరలా ప్రకటమగుచుండును. అద్వితీయ రూప సత్య అనాది మహత్వ తథాపి అనంత హయ కి భుజే సే తత్వ. ఆ భగవానుడు అద్వితీయుడని అనాదియగు పరమ సత్యమని కీర్తింపబడినాడు. కనుకనే అతడు అనంత దేవుడని పిలవబడిను. ఎవ్వరు అతనిని అవగతము చేసుకునగలరు? శుద్ధ సత్వమూర్తి ప్రభుధరేన కరుణాయ యోవిగ్రహే సబార ప్రకాశ సులీలయ. అతని రూపము పూర్తిగా ఆధ్యాత్మికమైనది. కేవలము కరుణ చేతనే దానిని అతడు ప్రకటించును. ఈ భౌతిక జగత్తునందలి కర్మలన్నీయును కేవలము అతని రూపము వల్లనే నడవబడుచున్నాయి. యనహార తరంగ సికి సింహ మహావలి నిజ జనో మనోరంజే హాన కుతూహలి. పరమశక్తివంతుడైన అతడు తన ఆంతరంగికులను భక్తులను ప్రసన్నులను జయ సదా సంసిద్ధుడై యుందును. ఏ అనంతనామే శ్రవణ సంకీర్తనె ఏతే మతే కేనే నహి బోల ఏతే జనే ఆశేష జన్మేర భంద చిండే చే ఈక్షణే అతయే న వైష్ణవ న చాడే ప్రభు సానే. అందరము కలిసి సామూహికముగా అనంత దేవుని మహిమా కీర్తనములో పాల్గొనినచో బహు జన్మల నుండి హృదయమును ప్రోగబడిన కల్మషమంతయు శీఘ్రమే తొలగిపోగలదు. కనుక వైష్ణవుడు ఏనాడును అనంత దేవుని యశో కీర్తన అవకాశమును జార విడుచు కొనడు. శేష బై సంస రేర గతి నాహి ఆర అనంతేరా నామే సర్వజీవేర ఉద్ధార. మన సంసార గతిని అంతమొందించువాడు కనుకనే అనంత దేవుడు శేషుడని తెలియబడును. అతని మహిమా వర్ణనను మాత్రమును ఎల్లరూ ఉద్ధరింపబడుదురు. అనంత పృథ్వీగిరి సముద్ర సహితే ఏ ప్రభు ధరేన గిరి పాలన కరితే. అపారమగు సముద్రములను గిరులను కలిగినట్టి కోట్లాది లోకములను గూడిన సమస్త విశ్వమును అనంత దేవుడు తన శిరముపై ధరించున్నాడు. సహస్ర ఫనార ఏక ఫనే బిందు ఏన అనంత విక్రమ నా జానేన ఆచే హేన. అతడెంతటి విరాట్ స్వరూపుడు శక్తిమంతుడనగా ఈ విశ్వము అతని పడగలపై కేవలము ఒక నీటి బిందువు వలె నిలిచియుండును. అది ఎచ్చటినున్నదో అతడు ఎరగడు. సహస్రవదనే కృష్ణ యస నిరంతర గాయితే ఆచేన ఆదిదేవ మహీధర.
విశ్వమును తన పడగలపై మోయిచుని అనంత దేవుడు వేలాది ముఖములతో కృష్ణ మహిమాగానమును గావించుచుండును. గాయేన అనంత శ్రీయన శేర నాహి అంత జయభంగ నాహి కారు దోన్హే బలవంత. అనాది కాలము నుండి కృష్ణ మహిమలను కీర్తించుచున్నప్పటికీ వాణిని ఆతడింకనూ పూర్తి కావింపలేదు. అద్యాపిహ శేషదేవ సహస్ర శ్రీముఖే గాయేన చైతన్యయస అంతనాహి దేఖే. ఈ రోజు వరకు అనంతుడు అనంత దేవుడు శ్రీ చైతన్య మహాప్రభువు మహిమాగానమును కావించి చిన్నప్పటికీ వాణి తుది నిరుగుకున్నాడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. సో ఈ శ్లోకాలన్నీ కూడా మనకి చైతన్య భాగవతం నుంచి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. చైతన్య భాగవతం నుంచి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అంటే అనంత దేవుడి యొక్క కీర్తనలు అక్కడ జరిగాయి. అనంత దేవుడి యొక్క కీర్తనలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అనంత దేవుడి కీర్తనలు చేయకుండా ఉండడం అనేటువంటిది భక్తుడి లక్షణం కాదు. అందుకనే అనంత దేవుడికి సంబంధించిన కీర్తన అంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేశారు ప్రభుపాదుల వారు. అవకాశాన్ని వదులుకోకూడదట. అనంత దేవుడిని కీర్తించే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. అది వదులుకుంటే అది మనకే నష్టం. సో మన ఒక భక్తుడైనటువంటి వాడు ఆ అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోడు. మనందరి అదృష్టం. ఎందుకంటే అనంత దేవుడి గురించి మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఈ చాప్టర్ ద్వారా మనకు జరిగింది. మనం అందరం కూడా శ్రద్ధగా విన్నాం, శ్రద్ధగా చదివాం. కాబట్టి మనం అందరం కూడా అనంత దేవుడిని కీర్తించాం. సో ఇది గొప్ప అవకాశం, అందరికీ రాదు. సో అందరికీ రాదు కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగాం. అందువల్ల మనకేమవుతుంది అని అంటే భౌతిక కల్మషాల నుంచి మనం దూరం అయిపోతాం. చూడండి, ఒక ముఖ్యమైనటువంటి విషయం, స్వయంగా భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు అనంతదేవుడుగా విస్తరించినప్పుడు అనంతదేవుడు ఏం చేస్తున్నాడు? అనంతదేవుడు ఏం చేస్తున్నాడు? ఆ భగవానునే కీర్తిస్తున్నాడు కదా. సో మనం ఏం చేస్తున్నాం? మనం కీర్తించట్లేదు. అది మన ప్రాబ్లం. ఓకే, మనం ఏం చేస్తున్నాం? మనకి భౌతికమైనటువంటి కర్మలు మనం భగవంతుడిని కీర్తించడానికి అడ్డమైపోతున్నాయి. ఎవరైనా రండి భాగవతానికి అంటే ఏమంటారు? నాకు పొద్దున్నే సాయంత్రం నాకు ఆఫీస్ సరిపోతుందండి, ఇంటికి వచ్చేసరికి నాకు టైం ఇవ్వట్లేదు, నిద్ర వచ్చేస్తుంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు. భౌతికమైనటువంటి కారణాలన్నింటినీ మనం అడ్డం చూపిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి కర్మల్ని వదిలేస్తున్నాము. కానీ భాగవతం ఏం చెప్తుంది అని అంటే ఆధ్యాత్మిక కర్మ అనేటువంటిది మస్ట్ అని చెప్తుంది. అది ఒక ఆప్షన్ లా కాదు. అవకాశం ఉంటే చేద్దాము, అవకాశం లేకపోతే కుదరదు, చెయ్యము అనేటువంటిది కాదు భక్తి అనేటువంటిది. భక్తి అనేటువంటిది అవకాశాన్ని కల్పించుకొని చేయాల్సింది. భగవంతుడు నీ వైపు ఎప్పుడు చూస్తాడంటే నీకు అవకాశం లేకపోయినా కానీ ఏ విధంగా నువ్వు అవకాశాన్ని కల్పించుకొని భగవంతుడి కోసం టైం స్పెండ్ చేయగలుగుతున్నావు అనేటువంటిది. ఇప్పుడు గంటలు గంటలు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి భక్తి ఉందని చెప్పడం భక్తి ఉంది అని కాదు. లేకపోతే గంటలు గంటలు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి భక్తి లేదని కాదు. గంటలు గంటలు కూర్చోలేకపోయినా కానీ ఎప్పుడు సమయం దొరికిద్దా? ఎప్పుడు వచ్చి ఇందులో కూర్చుందామా? ఎప్పుడు వచ్చి భగవంతుడి గురించి విందామా? ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనకి అనంత దేవుడి యొక్క కీర్తనలు వినే అదృష్టం రాదు. భగవంతుడు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే తప్ప మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చొని అనంత దేవుడి యొక్క కీర్తనలు మనం వినం. లేకపోతే అదే పనుల్లో ఉండుంటాం మనం, రోజు చేసే పనుల్లోనే ఈరోజు కూడా చేస్తూ ఉండుంటాం. సో మనకి ఎప్పుడు ఉన్న కర్మలే ఉన్నాయి కదా, అవి చేస్తూ ఉంటాం. కానీ వాటి వల్ల మనకి ఏ లాభము రాదు, ఆధ్యాత్మిక లాభం. మనం ఏమనుకుంటాం, అది ముఖ్యము, ఇది ఆప్షను అని అనుకుంటాం. కానీ అది ఆప్షన్, ఇది ముఖ్యం. సో ఆ విషయాన్ని మనం గ్రహించలేము. అందుకనే భగవంతుడే స్వయంగా అవతరించి అనంత దేవుడిగా అవతరించి ఒక ముఖంతో కాదు కీర్తించేది, అనంతమైనటువంటి ముఖాలతోటి అనంత కాలం నుంచి కీర్తిస్తూనే ఉన్నారు, ఇంకా కీర్తిస్తూనే ఉంటారు భవిష్యత్తులో కూడా. కానీ మనం మాత్రం భగవంతుడి నుంచి మనం ఏమి నేర్చుకోలేకపోతున్నాం, మనం కీర్తించలేకపోతున్నాం. సో అవకాశాన్ని ఏర్పరచుకోవాలి, ఏ విధంగా సమయాన్ని కుదుర్చుకోవాలా అనేటువంటి చూడాలి. మనం ఏం చేస్తున్నాం, ఏ కారణంతో ఏ వంకతోటి మనం మానేయచ్చు, ఏ వంకతోటి ఈరోజు జపం చేయకుండా ఉండొచ్చు, ఏ వంకతోటి ఈరోజు క్లాస్ అటెండ్ అవ్వకుండా ఉండొచ్చు, ఈరోజు ఏం కారణాన్ని చూపించి నేను ప్రభుజీకి చెప్పచ్చు నేను ఈరోజు క్లాస్కి రావడానికి కుదరదు అని, ఇలా మనం ఆలోచించుకోకుండా మనం అందరం కూడా ఏదో ఒక రకంగా అయినా సరే, ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా ఏదో ఒక రకంగా మనం భగవంతుడి గురించి కీర్తన చేసేటువంటి శ్రవణం చేసేటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. ఓకే, స్వయంగా భగవానుడే మనకు అది నేర్పుతున్నారు. ఈవెన్ భక్తులందరూ కూడా అదే చేస్తున్నారు, మిగిలినటువంటి ఇతర శుద్ధ భక్తులందరూ కూడా అదే చేస్తున్నారు. ఇక్కడ ఉదాహరణలు కూడా చెప్పారు. చివరికి బ్రహ్మదేవుడు శివుడు కూడా అదే చేస్తున్నారు. ఓకే,
భౌతిక విషయంలో మనం పరమ ప్రామాణికమైనటువంటి దేవతలుగా నమ్మేటువంటి బ్రహ్మ శివుడు కూడా నారదుడు సుఖదేవ గోస్వామి చివరికి కుమారగణం కూడా సనకుడు సనాందనుడు సనాతనుడు సనత్ కుమారుడు ఈ నలుగురు కూడా భగవంతుడిని విశుద్ధ భక్తియుత సేవనే చేస్తున్నారు తప్ప వాళ్ళేమి భౌతికమైనటువంటి కార్యక్రమాల్లో లేరు అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఈ శ్లోకాలన్నీ విన్నాము. ఇంకొకటి, మన ఒంటి మీద ఒక నీటి చుక్క ఉందనుకోండి, స్నానం చేసిన మన ఒంటి మీద ఎక్కడైనా ఒక నీటి చుక్క మిగిలిపోయింది అనుకోండి, మనకు అర్థమవుతుందా మన ఒంటి మీద ఎక్కడెక్కడ నీటి చుక్క ఉంది అనేది? అర్థం కాదు. ఎక్కడో మనకు తెలియకుండా ఎక్కడో మన ఈపి మీదనో మన చేతి మీదనో ఎక్కడో ఒక చోట నీటి చుక్క ఉంటుంది. అలా ఉన్నాయి ఈ భౌతిక విషయాలన్నీ కూడా అనంత దేవుడి యొక్క ఒంటి మీద. ఓకే, సో అనంత దేవుడికి కూడా అర్థం కాకుండా ఉన్నాయి. అనంత దేవుడికి కూడా తెలియట్లేదు ఆయన ఎన్ని విశ్వాలను మోస్తున్నారు. ఓకే, ఆ విధంగా అనంత దేవుడు మోస్తున్నారు. అది అనంత దేవుడి యొక్క గొప్ప. సో ఇది మన మనకి భగవంతుడి యొక్క కీర్తనలో మనకి చైతన్య భాగవతం నుంచి తీసుకొచ్చినటువంటి కీర్తనలో ఆ విషయం కూడా చెప్పబడి ఉంది. ఓకే, ఈరోజుకి ఇక్కడికి ఆపుదామండి. మళ్ళీ రేపు 10వ శ్లోకం నుంచి చూద్దాం. 9 శ్లోకాలు ఇక్కడ కంప్లీట్ చేసుకుందాం. కమిషన్ మధ్య ఒక 5 మినిట్స్. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. అంటే సంకర్షణ గురించి మనం చాలా చాలా తెలుసుకున్నాము. అసలు నిన్నటి నుండి ఈ విషయం అసలు తెలుసుకుంటుంటే మొత్తము ఆయన అనేక పడగలతో భౌతిక విశ్వాన్ని ఏ విధంగా మోస్తున్నారు అనేది అని చాలా చక్కగా కళ్ళకు కనిపించినట్టుగా ప్రభుజీ అర్థం చేయించాడు. అది కూడా అంత పెద్ద భౌతిక విశ్వము ఆయనకు మాత్రం కేవలం ఆవగించంత. అంటే భగవంతుని శక్తి ఎంత ఎక్కువగా ఉంది, అసలు ఊహించలేనటువంటి శక్తి సంపన్నుడు సంకర్షణుడు అని అర్థమైంది. అంటే రుద్రునికి కూడా ఆయనే కారణం. అంటే శివుని ద్వారా లయిస్తుంది అని కొన్నిసార్లు మనం అపో పడుతుంటాము, దానికి కూడా కారణము సంకర్షుడే. అన్ని లయకి కారణము సంకర్షుడే అని తెలుసుకున్నాము. అంటే అదే కాకుండా ఆయన ఎలా ఉన్నాడు అని నేను అంత నేర్చుకున్నాము. నీలి వర్ణం కలిగి చాలా అందంగా ఆకర్షణీయంగా సంకర్షుని యొక్క రూపాన్ని వర్ణించడం జరిగింది. అదే విధంగా ఆయన మొత్తం మన భౌతిక విశ్వానికి కూడా అధిపతి. ఆయన అన్ని పడగల పైన ఉన్నాడు. విశ్వమంతా లయించడానికి కూడా మళ్ళీ మళ్ళీ సంకర్షుడే అని చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నాము. అదేవిధంగా ప్రకృతి నియమాలను అనుగుణంగా మనమందరం ఉండాలి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనము ప్రకృతి నియమాలన్నిటి ఉల్లంఘిస్తున్నాము. అంటే ఎలాంటి శిక్షణ మనకు తీసుకోవట్లేదు. అందుకని మనం ఏం చేయాలి అంటే మనం సత్ప్రవర్తన చేయాలి, అంటే భక్తిని చేయాలి. అందుకే లేకపోతే ఏమైతుంది అంటే ఈ పాపాలన్నీ ఎక్కువైపోయి భౌతిక విశ్వాల భౌతిక విశ్వ అంటే దేవుడికి కోపం వచ్చి లయింపజేస్తున్నాడు ఆయన. అంటే కోపంతో ఈ భౌతిక సృష్టి విశ్వం అంతా కూడా లయిస్తున్నాడు. అందుకనే మనము ఎలా ఉండాలి అనేది, భక్తిని ఏ విధంగా చేసుకోవాలనేది కూడా తెలుసుకున్నాము. మళ్ళీ నిన్న నాగకన్యలు కూడా ఎలా సేవలు చేశారో తెలుసుకున్నాము. అంటే ఆధ్యాత్మిక విశ్వంలో సేవలు నిజమైనవి, మన భౌతిక విశ్వంలో సేవలు నిజం కాదు. అంటే అవి కేవలము మనకి ఒక అశ్వత్థ వృక్షం లాగా, అంటే అది తలక్రిందులుగా ఉంటుంది, అంటే రివర్స్ గా మనం చూసుకుంటున్నాం అని తెలుసుకున్నాము. అదే విధంగా సంకర్షణ భగవానుడి గురించి మనం ఎంత అంటే అసలు ఎంత విన్నా గానీ అనంత దేవుని గొప్పతనం గురించి ఎన్ని విన్నా గానీ ఇంకా తనివి తీరట్లేదు. ఆయన మనం ఎప్పుడైతే అనంత దేవుణ్ణి సంకర్షుణ్ణి మనము కొలుస్తామో అది కూడా గురు పరంపరంలో వింటూ ఆయన శక్తిని మనం తెలుసుకుంటామో మన హృదయం ఆయన మన హృదయంలో ఆయన నిలుస్తాడు. అంటే ఆయన త్రిగుణాలని మాయకి స్వామి కాబట్టి అవన్నీ మనకు వెళ్ళిపోతాయి. మనము గుణాతీతులం అవుతాము, శుద్ధ భక్తులం అవుతాము. అంత ఇంపార్టెంట్ అది. మనము ప్రామాణికమైనటువంటి గురువుల ద్వారానే ఇది ఒక సంకర్షణ భగవాన్ గురించి కూడా వినాలి అంటేనే మనం శుద్ధ భక్తులం అవుతామని తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా అనంత దేవుడు గొప్పతనం ఏంటంటే ఆయన మన హృదయ గ్రంథిని ఛేదిస్తాడు. అంటే నిజమైన మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తొలగిస్తాడు, ఈ అపోహలన్నీ కూడా పోతాయి. అంతటి గొప్పవాడు అనంత దేవుడు అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా బ్రహ్మ కుమారుడైనటువంటి నారదుడు కూడా ఆయనని ఎప్పుడు కీర్తిస్తూ ఉంటాడు. కుమారగణం కూడా సంకర్షుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. అదే విధంగా నారదుడు తన యొక్క తంబురతో అంత తిరుగుతూ ఆయనని కీర్తిస్తూ ఉంటాడు. అంటే కేవలం బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని సంపాదించిన గురు పరంపరలో వస్తున్నటువంటి నారద మహాముని ఈ జ్ఞానాన్ని మనకందరికీ అందిస్తున్నాడు కాబట్టి ఆయన ఆయన స్వయంగా రచయిత, ఆయన ఇవన్నీ మనకు చెప్తున్నాడు కాబట్టి ఇది పరమ ప్రామాణికము.
మన గురు పరంపరలో వచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని మనం తప్పకుండా గ్రహించాలి అనేది చాలా క్లియర్ గా ప్రభుజీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఉన్నటువంటి ట్రాక్ చాలా కరెక్ట్, ఎందుకంటే బ్రహ్మదేవుడు నారదుని నుండి మనకు వస్తుంది అని తెలుసుకున్నాము. అంతేకాకుండా కొంతమంది భగవంతుని గురించి తెలియకుండా ఊహాగానాలు చేస్తూ ఉంటారు, వాటిని ఎంత మాత్రము మనం పట్టించుకోరాదు. మనకి చాలా ఆశ్రయం ఇచ్చేది భగవద్గీత కాబట్టి మనము, మనకు అది సత్యము నిత్యం కాబట్టి మనం వాటిని మాత్రమే, అంటే మనకి ఆ స్థాయి అర్హత కోసం మనకి ఆచార్యులు ఉన్నారు, వాళ్ళు మనకు భగవద్గీత వివరిస్తారు, దాన్ని మనము అలాంటి గురు పరంపరలోనే నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడి యొక్క వేల వందల రూపాలుగా ఆయన విస్తరించాడు, అంటే గోవులుగా, గోపబాలులుగా. అయితే ఇవన్నిటి కూడా ప్రభుజీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హేగే ఉంటా, ఏ ఎట్లా ఉంటుందో అని. అదేవిధంగా పంచరాత్రిక విధానం ద్వారా భగవంతునికి దగ్గర కావడం కన్నా భక్తి ప్రేమ ద్వారా మనము భగవంతునికి దగ్గర కావచ్చు అని కూడా ఇవాళ అర్థం చేసుకున్నాము. అదేవిధంగా మనము తత్వంతో జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, కానీ ఊరికి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అది వ్యర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మన సంకర్షుడే ఆయన యొక్క చూపుతోనే, ఆయన యొక్క కళ్ళతోనే మనము సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా జరుగుతాయని తెలుసుకున్నాము. అదేవిధంగా భక్తుడైన వాడు ఏ విధంగా, అసలు నిజంగా చెప్పాలంటే ఇవాళ క్లాస్ లో వింటున్న వాళ్ళందరం కూడా చాలా చాలా అదృష్టవంతులము. ప్రభుజీ చెప్పారు ఇలాంటి అవకాశం, ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు మనం సంకర్షణ గురించి తెలుసుకోవాలి, అది మనకి చాలా మంచిది. అలాగే శ్రీల ప్రభుపాదాలు కూడా మనకి ఇవాళ ఇన్ని విషయాలన్నీ కూడా ఆయనకు సందర్భం దొరికింది అని వివరించడం జరిగింది, అనంత దేవుని గురించి, సంకర్షణ గురించి. సో మనమందరం కూడా ఇవి విన్నాము కాబట్టి అంత పెద్ద పెద్ద వాళ్ళే కీర్తిస్తున్నారు. సో మనం కూడా దాన్ని కీర్తించాలి. బ్రహ్మ, నారదుడు, సనకాది ఋషులు కూడా చేస్తున్నారు కాబట్టి మన గురుగారు మనకు చెప్తున్నారు, మనం కూడా వాటిని విని మన జీవితాన్ని, ఎస్పెషల్లీ చెప్పాలంటే హృదయ గ్రంథిని ఓవర్ గా ఛేదించాలని ఆశిస్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్న